తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వచ్చిందా? అంటే ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డాక వీళ్ళు అనుసరించే ఒక స్ట్రాటజీ ఏంటంటే, మన సకల జనుల సర్వే ఉంది కదా, సకల జనుల సర్వే నుంచి ఏ ఊర్లో ఎవడుంటున్నాడు, ఎవరింట్లో ఎవడుంటున్నాడు, ఎంతమంది ముసలిళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, ఇట్లా రకరకాల డేటా కలెక్ట్ చేసింది సకల జనుల సర్వే. తర్వాత వీటిని పెట్టుకొని ఎవరెవరికి గొర్రెలు ఇవ్వాలి, ఎవరెవరికి బర్రెలు ఇవ్వాలి, ఎవరెవరికి పెన్షన్లు ఇవ్వాలి, ఎవరెవరికి వికలాంగుల పెన్షన్లు ఇవ్వాలి, ఆసరా పెన్షన్లు ఎవరికి ఇవ్వాలి, వితంతు పెన్షన్లు ఎవరికి ఇవ్వాలి అని డిసైడ్ చేశారు. సో ఇదే డేటా, ఇది ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా, ఇవాళ టీఆర్ఎస్ ఆఫీస్లకు పోయింది. మీరంతా పరిశీలన అవుతున్నారు, టీఆర్ఎస్ ఆఫీస్ వాడు నాకెట్లా కాల్ చేస్తున్నాడు, నా నెంబర్ ఎట్లేరుక, నా ఇంట్లోన్నోడు ఎవడని ఎట్లేరుక అని. ఇవన్నీ డేటా మన దగ్గర ఉన్నది. సో దుబ్బాక ప్రజలకు ఒకటి చెప్తున్నా, తెలంగాణ మొత్తంలో ఇట్లా ఒక 40 లక్షల మంది ఓటర్లని ఐడెంటిఫై చేసి వాళ్ళను రకరకాలుగా భయపెట్టో, బెదిరించో, బతిలాడో, లేకపోతే కాలు పట్టుకోరో, గుర్తు చేసో, ఏంటిది అది అంటే, మీరు ఒకవేళ మీకు ఫోన్ వచ్చి ఉంటే ఆ ఫోన్లో ఉన్నామే ఏమంటుందంటే, మీకు పెన్షన్ వస్తుందా, మీకు వృద్ధాప్య పెన్షన్ వస్తుందా, మీకు వితంతు పెన్షన్ వస్తుందా అని ఈ క్వశ్చన్లు అడుగుతారు తప్ప, మీరు ఆ ఫోన్ ఎత్తిన వాళ్ళు కూడా ఏమంటారంటే, ఆ వస్తుంది, మంచిగానే ఉన్నది అని. సో ఇది ఒక రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ. సో వీరికి ఏంటి అంటే, మాకు వస్తుంది, మమ్మల్ని మంచిగానే చూసుకుంటున్నాడు, సంతోషంగానే ఉంటున్నాడు అని. కాకపోతే ప్రతి నియోజకవర్గంలో ఇట్లా తనకి మెజారిటీ వచ్చే విధంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళను ఐడెంటిఫై చేసి బెదిరించడము, భయపెట్టేయడము, బతలాడడము ఇలా జరుగుతుంది. అంటే ఇవాళ తెలంగాణలో ఒక నిరుద్యోగి భవిష్యత్తు కానీ, చదువుకున్నని భవిష్యత్తు కానీ, ఒక ప్రైవేట్ టీచర్ భవిష్యత్తు కానీ నిర్ణయించేది ఎవరు అని అంటే, మన సీనియర్ సిటిజన్స్ కానీ, సహాయం ఒకరు సహాయం చేస్తే కానీ బతకలేని వారు ఇవాళ మీ భవిష్యత్తు నిర్ణయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా చదువుకున్న వారు చేసే ఎటువంటి డిమాండ్ను కూడా ఇవాళ ఎందుకు పట్టించుకుంటలేరు అంటే, వీళ్ళందరూ మాకు బెదిరించో భయపెట్టో, మాకు ఓట్లు వేయించుకుంటాం, మాకు ఆ భరోసా ఉంది, చదువుకున్నవాడు ఇంటే ఎంత, ఇనకపోతే ఎంత అనే ధోరణితోటి పోతున్నారు. సో దుబ్బాక ఎలక్షన్లో దుబ్బాక ఓటర్లకు ఒకటి చెప్తాను, మీకు టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి కాల్ వస్తే, మాకు పెన్షన్లు వస్తున్నాయి మంచిదే, నువ్వు ఉన్నా లేకపోయినా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పెన్షన్లు ఇవ్వాల్సిందే, ఎందుకంటే 40 లక్షల మంది తెలంగాణ మొత్తం ఉన్నారు, నువ్వు ఇస్తా అన్న నిరుద్యోగ భృతి ఎటు పోయిందిరా, 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు కదా, ఏడికి పోయిందిరా, నా కొడుకు ఉద్యోగం లేదు, చదువుకున్నాడు, నువ్వు ఇస్తా అన్న టీచర్ జాబులు ఏడికి పోయినాయిరా. ఇవాళ ప్రైవేట్ టీచర్లకు ఉద్యోగాలు లేవు, వాళ్ళ స్కూళ్ళల్లో జీతాలు ఇస్తలేరు చక్కగా. సో వాళ్లకు నిరుద్యోగ భృతి ఏదిరా, నువ్వు ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ లేవిరా అని అడగండి. ఇది అడిగి రికార్డ్ చేసి ఒక 10 మందికి పంపివ్వండి. ఎందుకంటే ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు అమాయకులు, వాళ్ళని భయపట్టిస్తే భయపడతారు పాపం, ఎందుకంటే ముసలివారు, ఇయ్యడు నాకు ఓటేయకపోతే ఇయ్యడు అని ఎవడైనా పదే పదే అంటే వాళ్ళు భయపడతారు. సో వాళ్లకు భరోసా ఇవ్వండి, ఇది కేవలము బై ఎలక్షన్ మాత్రమే, ఇది వాడు ఇవ్వకపోతే మళ్ళీ ఎలక్షన్ కానుతాడా అని వాళ్లకు ధైర్యం చెప్పి, చదువుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ, అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటా, మా భవిష్యత్తు మీ చేతులు ఉన్నది, కొంచెం ఆలోచించి వీనికి ఓటేయకుర్రి, కారు గుర్తుకు అసలే ఓటేయకుర్రి అని చెప్పండి. అండ్ దుబ్బాక ప్రజలకు ఇంకొక మనవి కూడా, సరే వీనికి ఓటేయద్దు అంటున్నాడు ఎవరికి ఏమంటున్నారు అని అంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఏదో కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి మిమ్మల్ని ఓటేయమంటలేను. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఏమంటున్నారంటే, ఇవాళ తెలంగాణలో ప్రతిపక్ష హోదా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వివిధ ఎమ్మెల్యేలను తీసుకొని
ప్రతిపక్ష హోదా లేకుండా తన దోస్త్ అయిన ఎంఐఎం పార్టీకి ఇచ్చాడు ప్రతిపక్ష హోదా. అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టే లెక్కలు ఇవాళ హైదరాబాద్కే పరితమైన ఒక పార్టీ చూస్తుంది. తెలంగాణ రైతుల గురించి, రైతుల కోసం పెట్టే ఖర్చు కానీ, నిరుద్యోగుల కోసం పెట్టే ఖర్చు కానీ, నీ డబల్ బెడ్రూమ్కు పెట్టే ఖర్చు కానీ వాడు చూస్తున్నాడు. వాడు బయట పెట్టాడు లెక్కలు, దోస్త్ ఎప్పుడు బయట పెట్టాడు దొంగ లెక్కలు, దోస్త్ బయట పెట్టాడు, కాంగ్రెస్ పార్టీయే పెడుతుంది. ఇవాళ మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా చచ్చినట్టు ఇవ్వాల్సిందే కేసీఆర్. ఇచ్చినప్పుడు ఈయన చేసే మతలబులన్నీ బయటపడతాయి, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో మనకు వస్తుంది. ఇక ఇట్లా కాదని ఇక మాటలు చెప్పేటోళ్ళు ఉన్నారు మీ నియోజకవర్గాల్లో, రేప్ ఆరోపణలు కూడా ఉన్నట్టున్నాయి కదా. లింగులెట్కు అంటూ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఈ పార్టీకి మైక్ ఇస్తలేడు. ఈయన పోయి అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు? మాట్లాడాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, బీజేపీ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఒక్కటే, వీళ్ళు ఇక్కడ కొట్టుకున్నట్టు చేస్తారా? ఢిల్లీలో పార్టీ ఆఫీసు కట్టుకోరా నాయన అని ఇప్పుడు జాగ అప్రూవ్ చేసాడు అమిత్ షా. మరి బండి సంజయ్ దగ్గరుండి అప్రూవ్ చేయించినట్టున్నాడు. సో ఆలోచించి దుబ్బాక ప్రజలు, మీకు నిల్చున్నది ఎవరో బయటోడు కూడా కాదు, మళ్ళా చెరుకు ముత్యం రెడ్డి గారు తనే నిల్చున్నాడు. మీకు ఆ ఫ్యామిలీ కానీ, వాళ్ళు ఎంత సేవ చేసిండ్రు నియోజకవర్గానికి అని మీకు తెలుసు. మీరు పొరపాటున కనుక టీఆర్ఎస్ పార్టీకి వేస్తే పక్క నియోజకవర్గమైన హరీశ్రావు పెత్తనవేడు వేస్తారట. నా రెండు కన్నులు, మూడు కన్నులు, నాలుగు కన్నులు అని చెప్పుకుంటూ వస్తున్నాడు ముచ్చట. సో ఆలోచించండి, టీఆర్ఎస్ నుంచి ఫోన్ వస్తే మాత్రం, అరే పెన్షన్లు నువ్వు కాకపోతే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఇస్తుందిరా మాకు, నువ్వు అన్న వాగ్దానాలు ఏమైనాయి, నా కొడుకు నిరుద్యోగ భృతి ఏది, ఉద్యోగం ఏది, నా డబల్ బెడ్రూమ్ ఏదిరా, నా మూడెకరాలు ఏదిరా, నా మూడెకరాలు ఇయ్యానన్నాడు కదా మొత్తానికి. మీరు అడగాల్సింది నా కొడుకు ఇస్తా అన్న జాబ్ ఏది, రాణి జాబ్కు ఇస్తా అన్న నిరుద్యోగ భృతి ఏది అని ఈ క్వశ్చన్స్ అడగండి. కాల్ రికార్డ్ చేయండి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ, రికార్డ్ చేసి అది బయట పెట్టండి, నలుగురికి తెలిసేటట్టు చేయండి. ముఖ్యంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళను మీరు కాళ్ళే పట్టుకుంటారో ప్రాధేయపడండి, చెప్పండి మా భవిష్యత్తు మీరు వేసే ఓటు మీద నిర్ణయించబడి ఉన్నది. దుబ్బాకలో ఇప్పుడు ఓడగొట్టకపోతే ఇక మళ్ళా ఈనాడు వీడు మన మాట, మాకు న్యాయం జరగదు అని మీరు మా వాళ్ళకి చెప్పి చూడండి, కన్విన్స్ అవుతారు. ఎందుకంటే వీళ్ళని భయపట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చాలా మంది చెప్తున్నారు. సో వీళ్ళు చాలా ఈజీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం భయపడతారు. సో మీరు ధైర్యం చెప్తే కానీ వాళ్ళకు ధైర్యం రాదు, టీఆర్ఎస్ పార్టీ ఓడదు దుబ్బాకలు. సో దయచేసి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తే కాల్ రికార్డ్ చేయండి, రికార్డ్ చేసి ఈ క్వశ్చన్స్ అడగండి, నిరుద్యోగ వృత్తి ఏదిరా, నా ఉద్యోగం ఏది, నాకు ఇస్తాన డబుల్ బెడ్రూమ్ ఏది అని అడగండి. అండ్ దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీని గెలిపివ్వండి. థ్యాంక్ యూ.